గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక సెల్ ఆఫ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ఉన్నాయి. సో ఆయిల్ మార్కెట్లో డ్రామాటిక్ పరిణామాలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లాస్ట్ నైట్ మే ఫ్యూచర్స్ డబ్ల్యూటీఐ అంటే వెస్టర్న్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ప్రైసెస్, డబ్ల్యూటీఐ క్రూడ్ ప్రైసెస్ మే ఫ్యూచర్స్ సంబంధించి -$37 వెళ్ళిపోయింది. సో అదొక నాటకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్గా ఎంతమాత్రం డిమాండ్ లేకపోవడంతో ఫ్యూచర్స్లో బయర్సే లేరు, సో సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఆ నేపథ్యంలో -$37 అంటే ఎవరైతే సెల్ చేశారో, ప్రొడ్యూసర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ లాంటి వాళ్ళు సెల్ చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి అంటే $37 ఇచ్చి మరీ బ్యారల్ క్రూడ్ ప్రైస్ని వాళ్లే ఎదురిచ్చి మరీ డెలివరీ తీసుకోమని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. సో ఆఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ పరిస్థితులు మార్పు వచ్చింది. జూన్ ఫ్యూచర్స్కి మే ఫ్యూచర్స్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సో ప్రస్తుతం నైమెక్స్ క్రూడ్ ఈ ట్రేడింగ్ అరౌండ్ బ్యారల్కి $1.5 ప్రైస్ జూన్ ఫ్యూచర్స్ సంబంధించి మనకు కనిపిస్తుంది. సో అటువంటి ఆఫ్ కోర్స్ బ్రెంట్ క్రూడ్లో ఇంకా అంటే మనం కొనుక్కునే క్రూడ్ బ్రెంట్ క్రూడ్, నైమెక్స్ క్రూడ్ మనం కొనం. సో ఇండియన్ ఇంపోర్ట్, ఇండియా ఇంపోర్ట్ చేస్తున్నది బ్రెంట్ క్రూడ్, అందుకని ఎక్కువగా బ్రెంట్ క్రూడ్ ప్రైసే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది మాత్రం సుమారుగా $25 సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో చాలా చాలా ఒక డిమాండ్ కొలాప్స్ అనేది ఈ కరోనా పాండమిక్ కారణంగా కనిపిస్తోంది. ఆయిల్ ప్రైసెస్ ఫాల్ కావడం ఆఫ్ కోర్స్ మనలాంటి ఎకానమీస్కి కొంతవరకు ఓకే, మంచి పరిణామం, అనుకూల పరిణామం కూడా. కాకపోతే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, అట్లీస్ట్ 1/3 ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా అయిపోయేది ఏం లేదు. సో జీడిపి ఎఫెక్ట్ ఈ దేశాల్లో, ఫర్ ఇన్స్టాన్స్ రష్యా, సౌదీ అరేబియా, నార్వే ఇలాంటి దేశాలన్నీ కూడా చాలా హ్యూజ్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ మీద ఆధారపడతాయి. ప్రత్యేకించి సౌదీ ఆల్మోస్ట్ 90-100% ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్ ఆర్ ఫ్రమ్ క్రూడ్. అలాగే రష్యాకి 13% ఆఫ్ ఇట్స్ జీడిపి ఫ్రమ్ క్రూడ్ వస్తుంటుంది. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా హీన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. అండ్ యుఎస్లో ఫర్ ఇన్స్టాన్స్ మనం చూస్తే అక్కడ క్రూడ్ ప్రొడక్షన్ ప్రైస్, అక్కడ షేల్ అండ్ క్రూడ్ రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ $45 పర్ బ్యారల్, వేరే సౌదీలో ఆఫ్ కోర్స్ $16 పర్ బ్యారల్. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రైసెస్ చూస్తే యుఎస్లో అసలు ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎంతమాత్రం లాభదాయకం కాదు, కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ ఆపేస్తారు ఆఫ్ కోర్స్. అలాగే యుఎస్లో మరొక ప్రాబ్లం కూడా ఉంది, స్టోరేజ్ ఫెసిలిటీస్. ఒక్లహోమా లాంటి ప్రాంతాల్లో అసలు స్టోరేజ్ నిండుకుంది, అంటే ఇంకా ఒక బ్యారల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా కూడా దాన్ని స్టోరేజ్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట. అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక రిసెషనరీ ట్రెండ్కి దారితీస్తుందని ఎకనమిస్ట్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక కీలకమైన పరిణామం కూడా మనకు చోటు చేసుకుంది యుఎస్ సంబంధించి. యుఎస్ హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ వీసాస్, అంటే H1లే కాదు, విజిటర్ వీసాలే కాదు, అసలు ఏ వీసాని కూడా ఇప్పట్లో ఇవ్వరాదు తాత్కాలికంగా ఆఫ్ కోర్స్ అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి ఇది కూడా మనకు ఒక నెగిటివ్ డెవలప్మెంటే. ఒక బ్యారికేటెడ్ వరల్డ్లో మనం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏ దేశానికి ఆ దేశం, మా దేశానికి ఎవరు రావద్దు, అలాగే మా దేశం నుంచి ఎవరు బయటికి పోవద్దని ఆంక్షలు విధించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలా ఎక్కడ చూసినా నెగిటివ్ న్యూసే కనిపిస్తోంది అనేది కొన్ని సంస్థల మీద కనిపిస్తోంది. ఫర్ ఇన్స్టాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్కి నిన్న ఈవినింగ్ వచ్చిన వార్త ఇది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక సింగపూర్ బేస్డ్ ఆయిల్ ట్రేడింగ్ కంపెనీకి $100 మిలియన్ లెండింగ్ చేశారు, అప్పిచ్చారు. సో ఇప్పుడు ఆ $100 మిలియన్ పోతాయా అనే ఒక కన్సర్న్ మార్కెట్లో కనిపిస్తోంది. ఓషన్ ట్యాంకర్స్ అనే కంపెనీకి వీళ్ళకు 100 కార్గో షిప్స్ ఉన్నాయి. సో $100 మిలియన్లో ఒక $75 మిలియన్ ఈజ్ సెక్యూర్డ్ త్రూ ఇన్వెంటరీ. ఇప్పుడు ఇన్వెంటరీ ప్రైస్ పూర్తిగా జీరో అయిపోతే ఆ $75 మిలియన్ అట్లీస్ట్ పోయినట్లే అయిపోతుంది. సో ఇలాంటి ఇంకా ఎక్స్పోజర్స్ అదర్ బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్కి ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మార్కెట్స్లో నిశితంగా గమనిస్తారు. ఆల్ ఇన్ ఆల్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం, ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుంది అనేది మనం ఎవరం కూడా ఊహించలేని పరిస్థితికి ఎకానమీస్ జారిపోతూ ఉన్నాయి. అందుకనే మనం పదే పదే చెప్తూ ఉన్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్గా కూడా కేర్ఫుల్గా ఉండాలి ఈక్విటీ మార్కెట్స్లోని. సో అది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అంశం. క్రూడ్ ప్రైసెస్ ఫాల్ అనేది స్లోలీ ఈక్విటీస్ మీద కూడా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక అసెట్ క్లాస్లో ఒక పతనం అనేది వస్తే దాని కంటేజియన్ ఎఫెక్ట్ అంటారు, లేకపోతే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. సో ఆ కొలేటరల్ డ్యామేజ్ అనేది అదర్ అసెట్ క్లాస్కి తప్పకుండా వస్తుంది. అది ఇప్పుడు మనం చూసిన ఈ కొద్ది రోజుల నుంచి చూస్తున్న బేర్ మార్కెట్ ర్యాలీ. సో ఈ బేర్ మార్కెట్ ర్యాలీ ఇక్కడతో అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి
లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి, అలాగే షార్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ వాలటైలిటీని వాళ్ళు తట్టుకునే విధంగా ఉండాలి. అండ్ పొజిషన్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కూడా కాదు, ఏ గంటకు ఆ గంట రివ్యూ చేసుకునే పరిస్థితి మనకు తప్పనిసరి ప్రస్తుతం. ఇంకా మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారిని తీసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఏమిటి, ఆయిల్ ప్రైసెస్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం, ఓవర్ నైట్ చాలా డ్రామాటిక్ చేంజెస్ జరిగాయి. అఫ్కోర్స్ మళ్ళీ ప్రైసెస్లో కొంత స్టెబిలిటీ కనిపిస్తుంది ఈ మార్నింగ్, బట్ నైమెక్స్ ఈ స్టీల్ అట్ $1.5 పర్ బ్యారల్. సో ఇటువంటి ఫాల్ మనకు ఈక్విటీస్ కూడా అంటుకునే ప్రమాదం ఎంతవరకు కనిపిస్తుంది? అంటే ఒక్కటంటే అది చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్లో ఎక్కడ ఉన్నారంటే ఆయిల్ నెగిటివ్కి వెళ్ళిపోయింది, నెగిటివ్ అని చెప్పేస్తాను అనమాట. ఇది మనం చూస్తే ఓన్లీ మే ఫ్యూచర్స్ అనమాట, ఎందుకంటే మే ఫ్యూచర్స్ అక్కడ ఇన్వెంటరీ పెట్టడానికి లేదు కాబట్టి అనమాట తగ్గింది. జూన్ లో మళ్ళీ తిరిగి అనమాట ఫ్యూచర్స్ ఎక్కువ హయ్యర్ సైడ్ ఉన్నాయన్నమాట. కాబట్టి దానివల్ల మనకేదో ఇక్కడ బెనిఫిట్ వస్తుంది ఇమీడియట్ గా అనుకోవటం తప్పు, ఎందుకంటే ఇక్కడ భారతదేశానికి వచ్చేపాటికి క్రూడ్ సప్లైస్ ఇంకా $23-24 పైనే కాస్టింగ్ పడుతుంది. $25 ఉంది ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్, $25 పడుతుంది కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ డిమాండ్ డిస్ట్రక్షన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక కంటేజియన్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే ఇవాళ కాదు నెక్స్ట్ రేపు జూన్ లో కూడా డిమాండ్ లేకపోతే జూన్ కూడా కొలాప్స్ అయ్యే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేం. కాబట్టి అనమాట చాలా అప్రమత్తంగా ఉండాలి అక్కడ. గ్లోబల్లీ కనుక క్రూడ్ ఇట్లా ఈ విధంగా డిమాండ్ డిస్ట్రక్షన్ తో అనమాట పడిపోతా ఉంటే మాత్రం కొన్ని దేశాలు లైక్ చైనా అండ్ ఇండియా కాస్త బెనిఫిట్ కావచ్చు, హ్యూజ్ ఇంపోర్టర్స్ కాబట్టి. బట్ ఇది కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ వొలటిలిటీలో కాస్త లిమిటెడ్ గా ఉంటుంది, అంటే బెనిఫిట్ అంతేగానీ ఎక్కువ బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఓవరాల్ గా అనమాట డెఫినెట్లీ డోంట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్స్. మనం చూస్తున్నాం యుఎస్ లో క్రూడ్ ఆయిల్ తోటి అయ్యే స్టాక్స్ ఎక్సాన్ కానీ ఇవన్నీ కూడా బాగా పడిపోవటం చూస్తున్నాం. అక్కడ ఈక్విటీస్ లో ఓన్లీ అక్కడ నాస్డాక్ ని డామినేట్ చేసే ఫ్యాంగ్ స్టాక్స్ అంటే ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి స్టాక్స్ అనమాట. టెక్నాలజీ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, అలీబాబా కానీ బైడు కానీ ఇవన్నీ. మిగతా వీక్ గా ఉన్నాయి యుఎస్ లో కూడా. మన దగ్గరకు వచ్చేపాటికి మనం చూసాం షార్ప్ ర్యాలీ ఏదైతే 2 వారాలుగా వచ్చిందో నిన్న బ్రేక్ పడినట్టే కనిపించింది క్లియర్లీ, ఎందుకంటే మార్నింగ్ నుంచి రేంజ్ బౌండ్ ఉండి మార్కెట్ అనమాట క్లోజింగ్ లో బ్యాంక్ స్టాక్స్ లో తిరిగి సెల్లింగ్, ఎస్పెషల్లీ ఐసీఐసీఐ బ్యాంక్ తోటి సెల్లింగ్ అనమాట స్టార్ట్ అయ్యి కాస్త వీక్ గా క్లోజ్ అవటం ఇండికేషన్ ఇచ్చి ఇవాళ కూడా మార్కెట్ వీక్ గా ఉండొచ్చు అని చెప్పేసాను. బట్ అగ్రెసివ్ సెల్లింగ్ రావట్లేదు మన మార్కెట్ లో, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ ఎస్పెషల్లీ బి గ్రూప్ లో స్టాక్స్ చాలా వరకు రెసిలియంట్ గా ఉంది. రీసెంట్లీ స్టాక్స్ 50-100% గెయిన్స్ ఇచ్చినా కూడా కరెక్ట్ కాకుండా నిలబడగలుగుతున్నాయి. కాబట్టి ఆర్బీ మిస్సింగ్ సంథింగ్ గా లేదా ఆపరేటర్స్ కాస్త ఎక్కువగా హైప్ క్రియేట్ చేసి ఇక్కడికంటే పడకపోవచ్చు వాల్యుయేషన్ ఉందని ఆపుతున్నారు అనేది టైం తోటి తెలుస్తుందండి. బట్ డెఫినెట్లీ మార్కెట్స్ విల్ బికమ్ ఫర్దర్ వీకర్ వన్స్ సైకలాజికలీ 9000 ఆన్ డౌన్ సైడ్ అనమాట నెగిటివ్ బ్రీచ్ అయితే మళ్ళా. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతోంది, 8750-9500 మధ్యలో రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతోంది మార్కెట్స్ కని అనుకోవచ్చు. ఎకానమీ వైజ్ అంటారా పార్షియల్ లాక్డౌన్ లిఫ్టింగ్ ఏదైతే అన్నారో చాలా స్టేట్స్ ఒప్పుకోకపోవటం వలన కూడా లిమిటెడ్ ఎఫెక్ట్ ఉండింది. నిన్న 20th నుంచి ఏదైతే కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేశారో కంట్రీ వైడ్ అనమాట చూస్తే అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది ఈ వారంలో తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ ఏదైనా సరే కరోనా షాడో ఇప్పుడప్పుడే పోయేటట్టు లేదు కాబట్టి మార్కెట్స్ నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఎస్పెషల్లీ జూన్ క్వార్టర్స్ అయితే వాష్అవుట్ అనుకోవాలి ఏప్రిల్ నుంచి జూన్ క్వార్టర్ అయితే కనుక. కాబట్టి స్టెబిలిటీ రావాలంటే సెప్టెంబర్ కూడా దట్టే పాసిబిలిటీ ఉంది. ఓకే, సో సిఎల్ఎస్ఏ స్లాషెస్ టార్గెట్ ప్రైస్ ఆన్ బ్యాంక్స్ బై అప్ టు 70% అమిడ్ లోన్ స్లంప్. యాక్సిస్ బ్యాంక్ టార్గెట్ ప్రైస్ ఇంతకుముందు సిఎల్ఎస్ఏ 900 రూపీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఇప్పుడు 595కి ప్రవేశ్ చేశారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 125 టార్గెట్ ప్రైస్ని ఇప్పుడు 70 రూపీస్ తగ్గించారు. ఐసిఐసిఐ బ్యాంక్ 580 ఇచ్చిన టార్గెట్ ప్రైస్ని 460కి తగ్గించారు. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 1950 అక్కడ 595కి రివైజ్ చేశారు. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆల్ ది బ్యాంక్స్ షేర్ ప్రైసెస్ని ఇంట్రెస్టింగ్ గా సిఎల్ఎస్ఏ ఐడియా బై ఇచ్చిందండి. ఐడియా బై ఇచ్చి 12 రూపాయలు అవ్వచ్చు వోడాఫోన్ ఐడియా అని. ఓకే ఓకే, సో ఇటువంటి పరిణామాలను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అఫ్కోర్స్ ఎప్పుడు కూడా మనం చెప్తుంది
గోల్డ్ లాంటి ఒక సేఫ్ హావెన్స్ ని కొద్దిగా అయినా సరే పోర్ట్ఫోలియోస్ లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదేదో ఇవాళ ఈ నెలతోనో నెక్స్ట్ మంత్ తోనో అయిపోయే సమస్య కాదు. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ డీప్ రిసెషనరీ ట్రెండ్. సో చాలా జాగ్రత్తగా మన పోర్ట్ఫోలియోస్ని కాపాడుకోవటం ఈ సమయంలో అత్యవసరం. ఏమాత్రం అగ్రెసివ్నెస్ పనికిరాదు, ఏమాత్రం బుల్లిష్నెస్ ఎంతమాత్రం పనికిరాదు. ఆ రోజులు పోయాయి ప్రస్తుతానికి. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బుల్లిష్ డేస్ వస్తాయనేది చెప్పలేని పరిస్థితి. చిన్న విరామం తర్వాత బాలాగారిని రాజేంద్ర గారిని పలకరిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్స్లో మనం చూస్తున్నాం రకరకాల పరిణామాలు అతి వేగంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. మనం ఏప్రిల్లో మిడ్ స్మాల్ క్యాప్స్లో కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది గమనించాం. సో నిన్న పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ సడన్గా అన్నీ కూడా కొన్ని అయితే 20% కూడా పెరగడం చూసాం. లైక్ సెంట్రల్ బ్యాంక్ లాంటివి, అలాగే యూకో బ్యాంక్ ఇలాంటి కంపెనీ, ఇలాంటి బ్యాంక్ షేర్స్, ఇండియన్ బ్యాంక్ ఆర్ జేఎండ్కే బ్యాంక్ ఇలాంటివి. సో అఫ్కోర్స్ సెక్టర్ రొటేషన్ అనుకోవచ్చు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కొద్దిగా ఇటు మారటం అటు మారటం. సో ఇటువంటి సెక్టర్ రొటేషన్లో మేబీ నెక్స్ట్ రొటేషన్లో ఏమైనా కొత్తగా కొత్త సెక్టర్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే కొత్తగా అంటే బేసిక్గా అయితే ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ హైస్ నుంచి బాగా రియాక్ట్ అయ్యి కొద్దిగా లాస్ట్ వాలంటీ డేస్ లో కొద్దిగా భయం వస్తుందని చెప్పింది. సో ఐ థింక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా పక్కన పెడితే ఓన్లీ ఇన్సూరెన్స్ మేబీ స్లైట్లీ కొద్దిగా భయంకి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఎఫ్ఎంసీజీ కూడా లాస్ట్ 1 వీక్ లో ఇట్ హాస్ బీన్ వీక్. హిందుస్థాన్ యూనిలీవర్ కానివ్వండి, నెస్లే కానివ్వండి, ఇటువంటి ఏదైనా కానీ గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ఇటువంటివి, అలాగే ఈవెన్ ఫార్మసూటికల్స్ లో కొన్ని స్టాక్స్ పెద్దగా రక్కపోయినా కానీ దేర్ అబౌట్ 2-3%, 5%, కొన్ని స్టాక్స్ లైక్ ఇప్కా అని ఆల్మోస్ట్ 15% అలా కరెక్ట్ అన్నా. సో మళ్ళీ రొటేషన్ అంటే ప్రాబబ్లీ ఇన్సూరెన్స్ అండ్ ఫార్మసూటికల్స్ లో వచ్చే అవకాశం ఉందండి. కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ పెద్దగా పెరగలేదు. ఐ థింక్ దే ఆర్ హోల్డింగ్ స్టడీ. అవి కొద్దిగా పడితే మాత్రం ఐ థింక్ ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 15 డేస్ అందులో కొంచెం బయింగ్ వచ్చే అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ డెఫినెట్లీ ఐ డోంట్ థింక్. అది నిన్న బ్యాంక్స్ బాగా పెరిగిన పిఎస్యూ బ్యాంక్స్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యూనో అబ్సల్యూట్ వాల్యూ బయింగ్ చేసే పికప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొద్దిగా షార్ట్ కవరింగ్ చేసేవాళ్ళు కానీ ఆ మూలాన పెరిగే కానీ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఏ కాన్సన్ట్రేటెడ్ బయింగ్ ఇన్ ఫైనాన్షియల్. ఓకే అండి. సో అలాగే రాజేంద్ర గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి, నిన్న మనం చాలా ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ ట్రెండ్ అనేది గమనించాం. పెద్దగా ఒక చిన్న రేంజ్లోనే నిన్న అంత ప్రతిరోజు మనం గమనిస్తున్నటువంటి వాలటైలిటీ నిన్న అంత కనపడలేదు. సో ఇది ఏమైనా మళ్ళీ కిందకి డౌన్వర్డ్ ప్రెషర్ ఏమైనా కనిపిస్తుందా ఇవాళ ఓపెనింగ్లో మనం చూసినట్లుగా? డెఫినెట్లీ కనిపిస్తుందండి. రీజన్ ఏంటి అంటే కనుక మనం గతంలో కూడా అనుకున్నాం 12,300 నుంచి 7,500 ఏదైతే ఫాల్ ఉందో అది ఆల్మోస్ట్ 38-40% రిట్రేస్ అయిందని. ఆ రెసిస్టెన్స్ పాయింట్ అరౌండ్ 9,402 దగ్గర ఉందనుకున్నాం. అండ్ మనం ఫ్రైడే బార్ చూస్తే కనుక నిన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఒక హ్యామర్ ఫార్మేషన్, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఇలాంటి వచ్చినప్పుడు, ఇలాంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు మేబీ ఐ థింక్ బుల్స్ టైర్డ్ అయ్యారు అని అనిపిస్తుంది మనకి. అండ్ నిన్నటి హై చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ చేసాం. సో మొన్నటి ఫ్రైడే రోజు టాప్ 93.24 ఉంటే నిన్నటి టాప్ వాజ్ 93.90 అండ్ అది కూడా హై నిన్న. సో ఓపెన్ అండ్ హై సేమ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ నియర్ టు ద డే లో క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్లీ బేరిష్ ఇండికేషన్స్. సో నా ఉద్దేశంలో 9400 క్రాస్ అయ్యే వరకు ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అనేది ట్రేడర్స్ ఎవరు తీసుకోరు. బట్ అఫ్ కోర్స్ మనకి 9044 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, మీరు అక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో 88-20 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 88 నుంచి 94 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది రేంజ్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా. మేబీ ఎక్స్పైరీ వరకు కూడా ఈ రేంజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో అన్లెస్ బ్రేక్అవుట్ అప్పర్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అంటే 88 కట్ అయితే కానీ లేదంటే 94 అప్ సైడ్ కట్ అయితే కానీ పొజిషన్స్ తీసుకోవాలి, అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అరౌండ్ 9000 దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ 200 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ 200 పాయింట్స్ అప్ సైడ్ రిస్క్ మనకి, అప్ సైడ్ టార్గెట్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 21,462 ఏదైతే
మొన్న స్వింగ్ హై ఉందో అది బ్రీచ్ కాలేకపోయింది. సో నిన్న 21,122 దాకా వెళ్ళి 20,520 దగ్గర క్లోజ్ అవటం చేసాం. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ రోజు 20,400 కింద క్లోజ్ అయింది అంటే కనుక 18,700 టు 19,000 దాకా కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మనకి. సో బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ గా ఉంది కంపేర్ టు నిఫ్టీ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నిన్న కూడా మనం స్టాక్స్ చూసాం, మనం పదే పదే చెప్తున్నాం బాగా పడ్డాయి కదా స్టాక్స్ ఫుల్ బ్యాక్స్ లో వాటిని చేజ్ చేయొద్దని. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్బీఎల్ బ్యాంక్ బంధన్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం నిన్న. సో ఇలాంటి స్టాక్స్ ఇప్పుడు కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ లోనే ఐ థింక్ కరెక్షన్స్ లో కొనాలి. అదర్వైజ్ స్టాక్స్ లైక్ చాలా మంది అంటారు ఇండస్ట్రీ ఆల్మోస్ 1800 నుంచి 300 పడింది కదా ఇక్కడ రిస్క్ తక్కువ అని, బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. సో వీటిని ప్రాబ్లీ ఒక స్ట్రెంత్ వచ్చే వరకు అవాయిడ్ చేయమని చెప్తాను యాజ్ ఎ ట్రేడర్. ఓకే అండి. సో కోవిడ్ కారణం కావచ్చు, లాక్డౌన్ కారణం కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలు మన కార్యక్రమానికి వ్యూషిప్ బోత్ టీవీలో అలాగే యూట్యూబ్లో కూడా బాగా ఆదరణ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు యూట్యూబ్లో చూస్తే 2,000 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అంతకుముందు 1,100, 1,200 అలా ఉండేది. సో థ్యాంక్స్ టు లాక్డౌన్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కొట్లాడుకునే కార్యక్రమాలే కాదు, ఇలాంటి మంచి ఉపయోగకరమైన కార్యక్రమాలు కూడా వ్యూషిప్ ఉంటుందని మన ప్రేక్షక మహాశయులు ప్రూవ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ షో. సో అలాగే ఎన్వి చంద్రశేఖర్ ఒక మెయిల్ పంపించారు, ఇది చాలా అత్యద్భుతమైన సమయం వర్క్షాప్ హైదరాబాద్లో కండక్ట్ చేయడానికి అని ఆయన, మాకంత ధైర్యం లేదండి ఇప్పుడు మనం అసలే సోషల్ డిస్టెన్సింగ్ అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి సమయాల్లో వర్క్షాప్స్ వద్దు, అంతా క్లియర్ అయిపోయి ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ తొలగిపోయిన తర్వాతే మనం అటువంటి ప్రయత్నం ప్రారంభిద్దాం, అప్పటి వరకు దయచేసి సహనంతో ఉండండి. తర్వాత హ్యాత్వే గురించి అడుగుతున్నారు మూర్తి. సో హ్యాత్వే ఈ స్టాక్ని మూర్తి కొంపెల్లా పొందాం అనుకుంటున్నారు, ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఓకే, కుటుంబరావు కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. సో బాలగారు ఆర్ రాజేంద్ర గారు, హ్యాత్వే అయితే అవాయిడ్ చేయాలండి స్టాక్. రీజన్ ఏంటంటే కనుక 2018 లో ఎప్పుడైతే బ్రీచ్ అయిందో కంప్లీట్లీ బెరిష్ లోకి వెళ్ళిపోయింది స్టాక్. అఫ్కోర్స్ ఇలాంటి స్టాక్స్ లో ఫుల్ బ్యాక్స్ కూడా వస్తాయి, యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అటెంప్ చేస్తే తప్ప డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే పనికిరాదని అనుకుంటున్నాను స్టాక్ నేను. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ 10 రూపీస్ దాకా లో రావటం చూసాం, మేబీ ఇది 2021 దాకా అప్సైడ్ వెళ్ళొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 16 ఉంది, మేబీ డిప్స్ లో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అటెంప్ చేయండి అరౌండ్ 14 దగ్గర 1150 కింద స్టాప్ లో స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ 21 నుంచి 24 మధ్యలో ఎక్సెట్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మనకు కృష్ణవేణి సింగపూర్ నుంచి మెయిల్ పంపించారు, మన కార్యక్రమానికి వీరాభిమానని చెప్తున్నారు, ధన్యవాదాలండి. ఆవిడ ప్రశ్న ఏంటంటే కాల్స్ పుట్స్లో ప్రీమియమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారట ఆవిడ, ఐటీఎం టు ఓటీఎం ప్రీమియమ్స్ బాగా తగ్గుతున్నాయి, సో కొన్ని స్ట్రైక్స్లో అయితే అన్ఈవెన్గా ఉంటుంది, సో ఏమిటి కారణం, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అండి. కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ లో ఇన్ ద మనీ అండ్ అవుట్ ద మనీ ఎలా ఉంటుంది అంటే కనుక డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లీ స్మార్ట్ మనీ ఎక్కడైతే ప్లే చేస్తుందో దాని మీద ఎక్కువ ప్లే అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఎవరైతే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో దే నో యాక్చువల్లీ ఎక్స్పైరీ ఎక్కడ అవుతుంది అనేది, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండ్ మనీ పవర్. సో వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి ఐ థింక్ దే విల్ ప్లే అకార్డింగ్లీ. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక అరౌండ్ 8,000 ఫుట్ మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక నిఫ్టీ మనకి 300 పాయింట్స్ పెరిగిన కూడా 8,000 ఫుట్ నాట్ ఈవెన్ 5 రూపీస్ 10 రూపీస్ కూడా ఫ్లక్చువేట్ అవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏంటంటే వీ క్లియర్లీ నో దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ అగైన్ అని, బట్ అది ఓన్లీ స్మార్ట్ మనీ విల్ ప్లే ఇన్ దట్. బట్ మనం ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ కాల్స్ అండ్ ఫుట్స్ లో. సో ఐ థింక్ గోల్డెన్ రూల్ ఏంటి అంటే కనుక ఐ థింక్ ఫస్ట్ 3-4 డేస్ లోనే వీ షుడ్ ప్లే ఇన్ ద కాల్ అండ్ ఫుట్, ఆర్ మేబీ ఎక్స్పైరీకి 2-3 డేస్ ముందు. అదర్వైజ్ మిడిల్ లో కనుక ఇఫ్ యూ ట్రై టు ప్లే ఇన్ కాల్ అండ్ ఫుట్స్ ఆ ప్రీమియం ఏదైతే ఉందో టైం వల్ల ఐ థింక్ విల్ గెట్ టు లూజ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, నవీన్ అడుగుతున్నారు యూపీఎల్ సెంచరీ టెక్స్టైల్స్ కరెంట్ ప్రైస్ లో అక్యుములేట్ చేసుకోవచ్చా? బాలగారు, యూపీఎల్ అంటే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఐ థింక్ దే షుడ్ వెయిట్ అండి. సెంచరీ టెక్స్టైల్స్ డెఫినెట్లీ అవార్డ్ అనే చెప్తాను, బట్ యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ మాత్రం మేబీ మళ్ళీ మనకి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ ఇప్పుడు రబీ క్రాప్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేశారు, అండ్ మాన్సూన్ కూడా బాగానే ఉంటుంది అంటున్నారు కాబట్టి మేబీ కొద్దిగా నెక్స్ట్ 2-3 వీక్స్ చూసి ఓవరాల్ మార్కెట్ బాటమ్ అవుట్ అయినప్పుడు యూపీఎల్ 1 కన్ అటెంప్ట్.
ఓకే సంధ్య అడుగుతున్నారు ఆదిత్య బిర్లా మనీ ఈ షేర్లు కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు కొనొచ్చా ఇంకా ఏమైనా కొంతకాలం వెయిట్ చేయొచ్చా ఆదిత్య బిర్లా మనీని అవాయిడ్ చేయమంటున్నారు ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేయమంటున్నారు అలాగే రాహుల్ అడుగుతున్నారు అశోక్ లేలాండ్ ఉన్నాయట 500 షేర్లు యావరేజ్ బయింగ్ ప్రైస్ 51.50 rupees I think price is okay andy. Probably meer konna price is 50 51 madhyalo I think it's a good buy. Probably meek 2 year view unte you can hold andy now desha tho. And ogale stock moment swings lo around 33 34 se further ga kuda add cheyochu. But meek 2 years view undali. In case 6 months to 7 8 months lo 70 daaku vachindi ante ganaka akkada sir profit taking cheyochu. Okay, Venkat Vinod adugutunaru. In dollar ki em avutundi crude oil price drop kavadam valla? నా డాలర్ వాల్యూలో ఏమైనా మార్పు వస్తుందా కుటుంబరావు ఓవరాల్ గా డాలర్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుందండి ఎందుకంటే కంపేర్ టు అదర్ ఎకానమీస్ యుఎస్ అయితే సస్టైన్ అవుతుంది ఏదైతే 2 trillion dollar ప్యాకేజ్ తోటి ముందుకెళ్తోంది వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ అది చూసి అనమాట నేను అనుకోవటం రూపీ కూడా ఫర్దర్ వీక్ అనే క్లోజర్ టు 80 rupees అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అండి డాలర్ సో ఎన్ఆర్ఎల్ కి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళ డాలర్లను రూపాయలుగా మార్చుకోవడానికి కొంతమంది ఆల్రెడీ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మిత్రుల ద్వారా అలాగే సోర్సెస్ ద్వారా 76.5 ఇప్పుడు ఉన్న లెవెల్ 80 rupees వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ తర్వాత ఇంట్రాడే కోసం నరేష్ అడుగుతున్నారు ఎంఆర్ఎఫ్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారట రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు క్రియేటివ్ maybe in case me trade workout avade ganta around 600 to 700 points work a chance hai. But I think in our stocks lo you can't make good money in our position SSNYVL Rob adugutunaru aina long term kosam oka portfolio model portfolio ni rupandinchukovali anukuntunaru 7 years ata time frame so balagaru kutumra garu meedru etuvanti salaha istharu aina 5 dafaluga invest cheddam anukuntunaru ippudu sector సెక్టర్ వైజ్ డిఫెన్సివ్ గా పోర్ట్ఫోలియోలో కపుల్ ఆఫ్ ఫార్మా స్టాక్స్ కపుల్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కపుల్ ఆఫ్ ఐటీ స్టాక్స్ కపుల్ ఆఫ్ మెటల్ స్టాక్స్ అట్లా పెట్టుకుని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే బెటర్ టూ మెనీ స్టాక్స్ కాకుండా మాక్సిమం 6 or 7 స్టాక్స్ పెట్టుకోమని చెప్పేసి అని అంటాను పెట్టుకుని ఫ్రంట్ లైన్ స్టాక్స్ మాత్రమే బై చేయమంట టు స్టార్ట్ విత్ బట్ ఓవరాల్ అంత లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ చేస్తున్నప్పుడు 60% లార్జ్ క్యాప్ పెట్టుకుని 20% మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ప్రొవిజన్ చేసుకుంటే బెటర్ ఓకే బాలగారు మీరు ఎటువంటి ఏమైనా డిఫరెంట్ చెప్తారా డిఫరెంట్ అంటే కుటుంబరావు చెప్పిన సెక్టర్స్ అన్ని దే ఆర్ గుడ్ అండి ప్రాబ్లీ ఐ డిఫర్ ఇన్ మెటల్స్ అంటే జనరల్ ఇన్వెస్టర్స్ కి కమోడిటీ బేస్డ్ స్టాక్స్ అంటే ఓకే అబ్సల్యూట్లీ స్వీట్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి కానీ ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ మెటల్ స్టాక్స్ అండి అదర్ దెన్ దాట్ డెఫినెట్లీ ఇన్సూరెన్స్ స్టాక్స్ షుడ్ బి ఇన్ ద పోర్ట్ఫోలియో ఫార్మసూటికల్స్ చెప్పారు కుటుంబరావు గారు నా ఉద్దేశంలో మాత్రం యూనో హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ ఇటువంటి వాటిపైన డెఫినెట్లీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హెల్త్ కేర్లకు మాత్రం డెఫినెట్లీ వెళ్లే అవకాశం ఉంది సో వాట్ ఎవర్ మనకి చైనా నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నాయి కెమికల్స్ మనం అనుకుంటున్నాము డెఫినెట్లీ యూనో కెమికల్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంక్లూడింగ్ కమోడిటీ కెమికల్స్ వీటిలో కూడా కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకుంటే బాగుంటుందండి బట్ గో విత్ ద ఫ్రంట్ లైన్స్ అంగ్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఎవరైతే చేస్తారో అటువంటి కంపెనీస్ కొనడం మంచిది రోహిత్ యుఎస్ఏ న్యూజెర్సీ నుంచి అడుగుతున్నారు ఆయన ఎయిర్లైన్ స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు ఈ సమయంలో కొనొచ్చా దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ నో అంటున్నారు మీరు రైట్ ఓకే కుటుంబరావు మీరు ఏమైనా కాంట్రాబెట్ గా ఎయిర్లైన్ స్టాక్స్ ఏమైనా రికమెండ్ చేస్తారా అంటే ఒక్కటండి ఇప్పుడు ఏటీఎఫ్ ఏదైతే ఉందో బాగా తగ్గిపోయింది రేట్లు అనమాట కాబట్టి కాస్టింగ్ వైజ్ అది బాగానే ఉంటుంది కానీ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అని రేపు ఒక్క సీట్ తర్వాత ఒక సీట్ వదిలిపెట్టి మినిమం ప్యాసింజర్స్ రన్ చేయాలి 220 seater కెపాసిటీ ప్లేన్ లో కూడా మేబీ ఓన్లీ 60 people ని తీసుకెళ్తారు ఇట్లా అంటే ఆ ప్రైజింగ్ కి డిమాండ్ కి కాస్త వేరియేషన్ ఇది
టోటల్లీ కాంట్రేరియన్ గట్టిగా అంటే కనుక డెఫినెట్లీ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండి డెట్ తక్కువ ఎయిర్లైన్ స్టాక్స్ అని పికప్ చేయమంటాం. బట్ డెట్ తక్కువ ఎయిర్లైన్ స్టాక్స్ వేరుగా ఉన్నాయండి, అది అసలు అసాధ్యం డెట్ లేకుండా ఎయిర్లైన్స్ నడపగలటం అనేది. సో బట్ చాలా కష్టకాలం కనిపిస్తుంది ఎయిర్లైన్స్ కంపెనీస్ సంబంధించి. చాలా చాలా హై రిస్క్ తీసుకోగలిగితేనే ఎయిర్లైన్స్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో డైవర్సిఫికేషన్, నా కుటుంబం వారు చెప్పినట్లుగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలో మేము కూడా అలాగే డైవర్సిఫై అయ్యాం. ఇప్పుడు మధ్యాహ్నం యంగ్ వరల్డ్ అనే ఒక కార్యక్రమాన్ని కొత్తగా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ సమయంలో యంగ్స్టర్స్ ఆర్ కెరీర్ ఆస్పిరెంట్స్ లేదా ఓవరాల్గా యంగ్ వరల్డ్ ఎలా ఉండాలి, ఏం చేస్తే ఈ విపత్తు బారి నుంచి మనం కాపాడుకొని మన ఫ్యూచర్ని సేవ్ చేసుకోగలుగుతాం, ఫ్యూచర్ని సురక్షితంగా ఉంచుకోగలుగుతాం, ఈ అంశాలన్నింటినీ మధ్యాహ్నం 2:30కి ప్రసారం అయ్యే యంగ్ వరల్డ్ కార్యక్రమంలో అందించడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్ టీవీ 5.